నేను ఇప్పుడు ఒక మాట అడగదలుచుకున్న కేసీఆర్ గారు ఇంక చూడండి మిత్రులారా పచ్చడి వరి పంట బ్రహ్మాండంగా కనిపిస్తుంది మీరు అందరు చూడండి దీని కింద చాలా ఫోటోలు ఉన్నాయి ఫోటోలు అన్నీ మళ్ళీ మీకు పెడతా ఈ పచ్చటి వరి పంట వానకాలం దానుకునేరు యాసంగిదే నిన్ననే తీసినాం ఈ ఫోటోలు ఫ్రెష్గా నిన్ననే పాత్రికే మిత్రుడు తీసి ఈ పచ్చని పైరు పొలాలు మీరేమన్నా అనుకునేరు కానీ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో లేకపోతే విజయనగరం బొబ్బిలి ప్రాంతం ప్రాంతంగా అనుకున్నారు విజయనగరం బొబ్బిలి ప్రాంతంలో ఉండే దొరల భూములు ఇవి గజ్వెల్లో ఎర్రవల్లిలో ఉన్న దొరగారి భూములు ఇవి మేము ఫార్మ్ హౌస్ అంటే కాదు కాదు అది ఫార్మర్ హౌస్ అంటుంటాడు కేసీఆర్ కదా నేను రైతును నా పొలంలో నేను ఉంటా ముఖ్యమంత్రి అయితే ఏంది నేను ఫార్మర్నే కదా నా ఫార్మర్ హౌస్లో ఉన్న నేను నా పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నాడు కేసీఆర్ గారు సంతోషం నువ్వు రైతు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఆనే ఉంటావు ఇరవై నాలుగు గంటలు ప్రతి ఎకరాకు ఏం పండిస్తుో ప్రతి పంట నువ్వే తిరిగి చూస్తావు ఇగో ఈడున్న పచ్చని వరి పొలము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది కల్వకుంట్ల తారక రామారావు గారిది జోగినపల్లి రావు గారిది కల్వకుంట్ల శోభమ్ అది వీళ్ళందరి పేర్ల మీద భూములు ఉన్నాయి అక్కడ ఉన్న వందలాది ఎకరాలలో నూట యాభై ఎకరాల వరి పండిస్తున్నాడు కేసీఆర్ ఈ ఆసంగి ఇది కేసీఆర్ పొలం సొంత పొలం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వెంకటాపురం ఎర్రవల్లి రెండు గ్రామాల మధ్యలో రెండు గ్రామాల శివార్లలో ఉన్న భూమిలో నూట యాభై ఎకరాల వరి పండిస్తుడు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులు చిన్న కమతాలు తొంభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు మూడెకరాల లోపు భూములు ఉన్నోళ్ళు మూడు శాతము పదెకరాల లోప భూములు ఉన్నోళ్ళు పదెకరాల పైన ఉన్నది దేశం ఈ రాష్ట్రంలో రెండు శాతమే సో తొంభై ఐదు శాతం రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మూడెకరాల లోపు భూములు ఉన్నోళ్ళే మూడెకరాల లోపు భూములు ఉన్న తొంభై ఐదు శాతం రైతులు పండించిన వరి ఎవరు కొనడు ఒకవేళ కొంటే ఉరేస్తారు ఆ రైతు సచ్చినా సరే కానీ వరి వేయొద్దు భీములు బూడు బీ బీడు వారాలి తుమ్మలు మొలవాలి కానీ వరి మాత్రం పండించొద్దని కేసీఆర్ అంటారు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ని అడుగుతున్నా కేసీఆర్ తన సొంత పొలంలో పండిస్తున్న వరి నూట యాభై ఎకరాలలో ఒడ్లు పండితే ఈ ఒడ్లే ఈ వడ్లను ఎవరికి అమ్ముతారు ఎవరు కొంటుండ్రు కొనుగోలు కేంద్రాలే లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఒరే పండించొద్దని రాష్ట్ర ప్రభుత్వము బలంగా పిడిగుద్ది నిన్ననే ఆ గులాబ్ జామున రసమయ రసమయ రసమలయ ఆయన చెప్పిండు కళాకారులను ఊరు ఊరూర్లో పోయి రైతులకు అవగాహన కల్పిస్తారంట పాటలు వాడి మీరు ఒరేసుకుంటే ఓరేసుకుంటే ఊరేసుకోవాల్సి వస్తుంది అని నిన్ననే అదేదో సారథి సంఘం పెట్టిరు కదా జీతాలిస్తం కళాకారులకని ఆ రసమలాయి జామును ఊర్లలో పోయి పాటలు పాడి అందరికి తినిపిస్తాడంట మీరు ఓరేసుకోవద్దు ఓరేసుకుంటే కొనుక్కునేటోళ్ళు లేడు నరేంద్ర మోడీ మనల్ని నట్టేయడం ఉంచిండు మా కేసీఆర్ మిమ్మల్ని వరేసిండు ఇక మాకు సిగ్గుశారం తప్పిపోయినాం మీ ఊరికి వచ్చినాం మీరు వరి పంట వేసుకోవద్దు అని ఊర్లలో పోయి పాటలు పాడతారంట నేను గ్రామాలలో ఉండే రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవడు ఊర్లలోకి వచ్చినా టీఆర్ఎస్ వాడు వచ్చినా నాయకుడు వచ్చినా సర్పంచ్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చిన మంత్రి వచ్చిన చెప్పు తీసుకొని కొట్టండి చేత్తో కొడితే వాళ్ళకి సిగ్గు రాదు చెప్పు తీసుకొని కొట్టండి ఎందుకంటే ఎర్రవల్లి వెంకటాపురంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నూట యాభై వరి వరిధాన్యం పండిస్తుంటే తెలంగాణ రైతులు వరి పండించొద్దు అని అంటే తెలంగాణ రైతులను ఏం సావమంటుండా ఓరేస్తే ఊరే అంటాడా మరి నీ భూమిలో ఎట్లా పండిస్తున్నావు నీ భూ నీ భూమి వీళ్ళు వారొద్దా నీ భూమిలో తుమ్మలు పొలవద్దా నీ భూమి మాత్రం పచ్చగా ఉండాలి నీ భూమి పచ్చగా పండాలి నీ కడుపు నిండా నిండాలి నీ భూమి వండుతే నీ కడుపు నిండుతే నీ కుటుంబం చల్లంగా ఉంటే సరిపోద్దా కేసీఆర్ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది ఈ రాష్ట్ర రైతులను కాపాడుతాను కదా వ్యవసాయం దండుగా కాదు పండుగ అన్నావు కదా రైతులు రాజుని అన్నావు కదా కేసీఆర్ నీ రాజ్యంలో రైతు శవాల కుప్పలుగా మారుతుంటే రైతులను వరేయొద్దు వరేస్తే జైల్లో పెడతామని బెదిరిస్తుంటే నీ భూమిలో మాత్రము నూట యాభై ఎకరాలలో పండించడం న్యాయమా నేను వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా పౌర